हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मन देश में मल्ली तिरिगी करोना सेकंड वेव व्यापिंचडं बागा पेरिगी पोयिंदी। ఆల్మోస్ట్ అన్ని నగరాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి। అందుకే ఈ సమయంలో మనం జాగర్తలు పాటిస్తూ హెల్తీగా ఉండాలి। ఒకవేళ మీరు ఎన్ని జాగర్తలు పాటించినా కూడా మీకు కరోనా వైరస్ సోకితే కంగారు పడకుండా ట్రీట్మెంట్ తీసుకుంటూ మీరు మంచి ఆహార పదార్థాలు మరియు కొన్ని ఎక్సర్సైజులు చేస్తే మీరు వైరస్ నుంచి సులభంగా బయటపడవచ్చు। ఫ్రెండ్స్, మీకు కనుక కోవిడ్ పాజిటివ్ వస్తే మీ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుని వైరస్ నుంచి బయటపడడానికి మీరు కొన్ని రకాల ఆహార పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి। మొదటిగా మీరు ఉదయానే నిద్ర లేవగానే మార్నింగ్ డ్రింక్ తాగాలి। దీనికోసం మీరు ఒక గ్లాసు వేడి నీళ్ళలో ఒక పూర్తి నిమ్మకాయ రసం పిండి అందులో కొద్దిగా పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి అలాగే అందులో ఒక అర టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి మరియు చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకొని వేడివేడిగా మెల్లగా టీ తాగినట్టుగా తాగండి। ఫ్రెండ్స్, పసుపు మరియు దాల్చిన చెక్క పొడిలో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి। ఇవి మీ శరీరంలో వైరస్ పై పోరాడటానికి సహాయపడతాయి। అలాగే నిమ్మకాయ రసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది। ఇది మీ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి సహాయపడుతుంది। అందుకే ఈ కాంబినేషన్ లో తయారు చేసుకున్న డ్రింక్ ఉదయాన్నే తీసుకోవడం వల్ల మీ శరీరం చాలా ఫ్రెష్ గా మరియు ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతుంది। ఇదే కాకుండా ఒక స్పూన్ తేనెలో ఒక అర స్పూన్ అల్లం రసం కలిపి రోజు మొత్తంలో ఏదో ఒకసారి తప్పకుండా తీసుకోండి। ఎందుకంటే ఈ మిశ్రమంలో యాంటీ వైరల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి। ముఖ్యంగా అల్లంలో జింజర్ ఆల్ మరియు షోజాల్ అనే రెండు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి। దీనివల్ల ఇవి మీ ఊపిరితిత్తుల్లో పేరుకుపోయే కఫాన్ని తొలగించడానికి సహాయపడతాయి। అందుకే ఈ మిశ్రమం రోజు మొత్తంలో ఏదో ఒకసారి తప్పకుండా తీసుకోండి। రెండవది, ఉదయాన్నే తీసుకోవాల్సిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్। ప్రతి ఒక్కరూ ఉదయాన్నే ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా తీసుకోవాలి। దీనికోసం మీరు బ్రేక్ఫాస్ట్ లో పోహా, ఉప్మా, ఇడ్లీ, దోశలు లేదా మీకు నచ్చితే చపాతీలు కూడా తీసుకోవచ్చు। అలాగే మీ బ్రేక్ఫాస్ట్ లో ఖచ్చితంగా ఒక్క స్పూన్ నెయ్యిని తప్పకుండా తీసుకోండి। మీరు కావాలి అనుకుంటే మీరు తినే బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తో కలిపి నెయ్యిని తీసుకోండి లేదా డైరెక్ట్ గా ఒక్క స్పూన్ నెయ్యిని తినండి। నెయ్యి మీ జీర్ణశక్తి పెరిగేలా చేస్తుంది। ఒక్కసారి నెయ్యి తీసుకున్న తర్వాత మీకు మీరే గమనిస్తారు, మీ శరీరంలో గ్యాస్ సమస్య రాదు మరియు ఎసిడిటీ సమస్య తగ్గిపోయి మీరు తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది। ఫ్రెండ్స్, ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మీ జీర్ణశక్తి చాలా వరకు బలహీన పడిపోతుంది। చాలా మందికి వాంతులు అవ్వడం అలాగే కడుపులో ఏదో తెలియని ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది। అందుకే మీరు నెయ్యిని మీ బ్రేక్ఫాస్ట్ లో తప్పకుండా తీసుకోండి। మీరు చాలా తేలిగ్గా ఫీల్ అవుతారు మరియు మీ జీర్ణశక్తి కూడా బలపడుతుంది। అలాగే బ్రేక్ఫాస్ట్ లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక లిక్విడ్ అంటే డ్రింక్ తీసుకోవాలి। దీనికోసం మీరు ఒక కప్పు హెర్బల్ టీ తాగండి। ఈ హెర్బల్ టీ తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక్క గ్లాసు నీళ్లు పోసి అందులో చిన్న అరంగులం సైజులో ఉండే అల్లం ముక్క వేసి ఆ తర్వాత అందులో కొద్దిగా 10 పుదీనా ఆకులు మరియు 10 తులసి ఆకులు వేసి బాగా మరిగించండి। ఆ తర్వాత ఆ నీళ్లని వడగట్టుకుని అందులో కొద్దిగా బెల్లం లేదా కొద్దిగా తేనె కలుపుకొని తాగండి। బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం చేసే భోజనం అంటే లంచ్ లో సులభంగా జీర్ణమయ్యే వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి। దీనికోసం మీరు కావాలి అనుకుంటే పప్పు, అన్నం లేదా చపాతి, ఒక వెజిటేబుల్ కర్రీ తప్పకుండా తీసుకోండి। కానీ ఎక్కువ శాతం మీకు కుదిరితే మీరు తీసుకునే వెజిటేబుల్ కర్రీ ఆకుకూర ఉండేటట్టుగా చూసుకోండి। అందులో ముఖ్యంగా పాలకూర అయితే ఇంకా చాలా మంచిది। అలాగే భోజనంతో పాటు ఒక్క గ్లాస్ బటర్ మిల్క్ తప్పకుండా తాగండి। ఫ్రెండ్స్, పాలకూరలో నైట్రేట్ శాతం పుష్కలంగా ఉంటుంది। ఈ నైట్రిక్ ఆక్సైడ్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి। ఇవి మీ శరీరంలో ఉండే వైరస్ ని ఇతర అవయవాలకు వ్యాపించకుండా సహాయపడతాయి। ఇదే కాకుండా దానిమ్మకాయ జ్యూస్ లో, బీట్రూట్ జ్యూస్ లో మరియు పైనాపిల్ జ్యూస్ లో కూడా నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి। అందుకే వీటిని మీరు రోజు మొత్తంలో ఏదో ఒకసారి తప్పకుండా తాగండి। మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట అంటే 4 గంటలకు ఈవినింగ్ స్నాక్స్ లో ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, నట్స్, విత్తనాలు తప్పకుండా తీసుకోండి। ఈ టైంలో మీరు తీసుకునే చిరుతిండి తేలిగ్గా మీకు ఇష్టంగా ఉండేటట్టుగా చూసుకోండి। దీనికోసం మీరు మరమరాలు, శనగలు లేదా ఉప్పు నీళ్లలో ఉడికించుకున్న వేరుశనగలు అంటే బాయిల్డ్ పల్లి కూడా చక్కగా తీసుకోవచ్చు। ఫ్రెండ్స్, ఈ పదార్థాలు సాయంత్రం పూట తీసుకునే ఒక ఎక్సలెంట్ ఆహారంగా చెప్పుకోవచ్చు। కానీ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది వీటిని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి। ఇప్పుడు రాత్రిపూట చేసే డిన్నర్ చాలా లైట్ గా ఉండేటట్టుగా చూసుకోండి। దీనికోసం మీరు దాల్ కిచడి లేదా దాల్ రైస్, సాంబార్ రైస్ తీసుకోవచ్చు లేదా 2 రోటీతో ఒక మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ లేదా స్వీట్ కార్న్ సూప్ లేదా మీకు నచ్చిన ఏదో ఒక
సూప్ తో కలిపి తీసుకోండి. చివరిగా నిద్రపోయే అరగంట ముందుగా ఒక్క గ్లాసు గోరువెచ్చగా ఉండే పసుపు పాలు తాగండి. ఫ్రెండ్స్, ఆయుర్వేదంలో పసుపు పాలను ఒక అద్భుతమైన ఔషధంగా చూస్తారు. ఎందుకంటే దీన్ని తీసుకోవడం వల్ల ఇది మీ శరీరాన్ని బలంగా చేస్తుంది మరియు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. అందుకే మీరు పసుపు పాలను తప్పకుండా తీసుకోండి. దీని వల్ల మీకు మంచి నిద్ర హాయిగా పడుతుంది. మీరు హాయిగా మంచి నిద్రపోతే మీ శరీరంలో ఉండే ఇమ్యూనిటీ తొందరగా బలంగా తయారవుతుంది. దీని వల్ల మీరు వైరస్ నుంచి తొందరగా బయటపడవచ్చు. దీనికోసం మీరు ఒక గ్లాసు పాలలో కొద్దిగా ఒక అర టేబుల్ స్పూన్ పసుపు మరియు చిటికెడు మిరియాల పొడి వేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించి ఆ తరువాత గోరువెచ్చగా తాగేయండి. ఇదే కాకుండా లెమన్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, తేనె, ఖర్జూరాలలో ఆల్కలైన్ నేచర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని తప్పకుండా తీసుకోండి. ముఖ్యంగా మీరు తినే ఆహార పదార్థాలలో ఎసిడిక్ కంటెంట్ తక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఈ ఎసిడిక్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏంటి అంటే మిరపకాయలు, గరం మసాలా, నూనెలో వేయించిన ఫ్రై పదార్థాలు మరియు ప్యాకెట్ లో దొరికే స్నాక్స్ లో ఎక్కువగా ఎసిడిక్ నేచర్ ఉంటుంది. అందుకే వీటిని అట్లీస్ట్ ఈ వైరస్ బారి నుండి బయటపడే వరకు అస్సలు తీసుకోకండి. అలాగే మీ శరీరానికి ఎక్కువగా ఆల్కలైన్ ఉండే ఆహార పదార్థాలు ఇవ్వడం అలవాటు చేసుకోండి. అందుకే దీనికోసం ప్రతి 2 గంటలకు ఏదో ఒక పైన చెప్పబడిన ఆల్కలైన్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. ఉదాహరణకు ఏదో ఒక జ్యూస్, ఖర్జూరాలు, తేనె మరియు అల్లం రసంతో కలిపిన మిశ్రమం లాంటి పదార్థాలను ప్రతి 2 గంటలకు కొద్ది కొద్దిగా తీసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ డైట్ ని ఫాలో అవుతూ మంచి ఎక్సర్సైజెస్ కూడా తప్పకుండా చేయండి. కరోనా వచ్చిన వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్, యోగా, ప్రాణాయామం చేయాలో ఆల్రెడీ అనేక రకాల వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ తప్పకుండా పాటించండి. మీరు సులభంగా వారం రోజుల లోపల వైరస్ నుంచి బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.